Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎలాగైతే ఎలా చంద్రబాబుపై తమ్ముళ్ళ గుస్స. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలనే చెప్పాలి. ఆయన నేతృత్వంలో వెళ్లే చివరి ఎన్నికల్లో పార్టీని విజయ ప్రధాన నడిపి చరిత్ర కెక్కాలన్నది తెలుగు తమ్ముళ్ళ కోరిక. అయితే పరిస్థితి చూస్తూ ఉంటే అది నెరవేరేటట్లు కనిపించడం లేదు. చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదంటున్నారు. ఇంకా సీనియర్లు అంటూ పట్టుకుని వేలాడితే పార్టీ ఎదుగుదల కష్టమని తెలుగుదేశం పార్టీ యువనేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. పాత వారికే టికెట్లు మళ్లీ ఇస్తే దాదాపు 70 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి చెప్పలేమంటున్నారు. అందుకే కొత్త వారికి యువకులకు ఇవ్వాలన్నది యువనేతల డిమాండ్. ప్రతి నియోజకవర్గంలో ఆర్థికంగా సామాజిక పరంగా బలమైన యువనేతలే ఉన్నారు. వారంతా పార్టీ కోసం ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. కానీ సీనియర్ నేతల కారణంగా వారు రాజకీయంగా ఎదుగుదల లేదు. వీరంతా తమకు ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి వస్తామని చెబుతున్నారట. ఇటీవల చంద్రబాబు జరిపిన వీడియో కాన్ఫరెన్స్లోనూ ఇదే కామెంట్స్ రావడం విశేషం. ప్రధానంగా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో యువనేతల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. తమకు ఎన్నికల నిధుల అవసరం కూడా లేదని కొందరు చెప్పేస్తున్నారట. కానీ పాత వారిని కాదని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదు. 3 ఏళ్లు ముందుగానే అవకాశమిస్తే తాము ప్రజల్లోకి వెళ్తామని, కరోనా పరిస్థితులను కూడా లెక్క చేయమని రాయలసీమకు చెందిన ఒక యువనేత చెప్పారట. అయితే చంద్రబాబు మాత్రం ముందు పార్టీ కోసం పనిచేయండి, తర్వాత చూద్దామని చెప్పడంతో వారు నిరాశగా మారారు. వీరంతా త్వరలో నారా లోకేష్ను కలిసి తమ మనసులోని మాటను చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సీనియర్ల ఆధిపత్యంతో యువత రాజకీయంగా ఇబ్బంది పడుతోంది.